స్వామి లోకేష్ సాయిదత్ మానస పీఠం సంబంధించి మాట్లాడేందుకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. లోకేష్ గారు నమస్తే అండి. లోకేష్ గారు, స్వామి పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ధర్మాగ్రహ యాత్రకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్న స్వామి పరిపూర్ణానందను పోలీసులు అనుమతుల పేరుతో బయటకు రానివ్వకుండా హౌస్ అరెస్ట్ చేయడాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? దీన్ని పూర్తిగా మేము నిరసిస్తామండి. ఎందుకంటే ఇప్పటికే అన్ని రకాల ప్రభుత్వాలు కూడా హిందుత్వాన్ని ఏమాత్రం కూడా సమర్థించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు, వాళ్ళ యొక్క ఓటుల్ని చూసుకుంటున్నారు తప్పించి హిందుత్వాన్ని మటుకు ఏమాత్రం ఇక్కడ రక్షించడానికి కానీ లేకపోతే దానికి విలువ ఇవ్వడానికి కానీ ఎవరు కూడా ఇచ్చేయట్లేదు. అలాగని ఒక్క పరిపూర్ణానంద గారి గొంతు నొక్కేయడం వలన హిందుత్వం అంతరించిపోతుందంటే ఇదేమీ కాదు. ఇప్పటికే అక్కడికి వేలాదిగా లక్షలాదిగా హిందువులు అందరూ చేరుకుంటున్నారు. వీళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేయమనండి. ఈ ప్రభుత్వాలకు దమ్ముంటే వీళ్ళ మనుగడను వీళ్ళే రూపుమార్పుకుంటున్నారు. కాలగర్భంలో కలిసిపోవడానికి వీళ్ళందరూ కూడా ఏకమవుతున్నారు. పరిపూర్ణానంద గారిని ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం అంటే యావత్ హిందువులను అందరినీ కూడా అరెస్ట్ చేయడం అన్నది లెక్క. మరి దీన్ని ఎంతవరకు వీళ్ళు కొనసాగించగలరు? ఏమాత్రం కూడా వీరెవరికి ఏ కమిషనర్కి కానివ్వండి, ఏ ప్రభుత్వానికి కానివ్వండి, దీన్ని ఎంతవరకు సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు అరెస్ట్ చేయమనండి. అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ నేను ఎంతమందిని అరెస్ట్ చేసుకోగలరండి? ఎంతమందిని చేయగలరు? పరిపూర్ణానంద గారికి ఏమి అవదు. వారికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తాము. సంపూర్ణ హైందవ రాజ్యాన్ని ఏదైతే పరిపూర్ణానంద గారు కలలు కంటున్నారో హైందవ రాజ్యాన్ని సాధించేంత వరకు అందరం కూడా సంపూర్ణ పరిపూర్ణానంద గారికి మద్దతు తెలిపి సాధించుకుంటామండి. మా నామధేయం స్వామి సాయిదత్త లోకేశ్వరానంద, విశాఖపట్నం, శ్రీ సాయిదత్త మానస పీఠం, పెందుర్తి. అయితే స్వామీజీ ఇంకొకటి చెప్పండి, హిందూ ధర్మం కోసం పోరాడుతున్న స్వామి పరిపూర్ణానందను గృహ నిర్బంధం చేయడం దేనికి సంకేతంగా భావించాలి? అలాగే యాత్రకు తరలి వస్తున్న అనేక హిందూ సంఘాలను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి, అంటే ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు ఇస్తోంది? ఇప్పటికే ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలోని, ఇంకా ఇంతకు ముందు కంచె ఐలయ్య విషయంలోని మనం ప్రభుత్వం తాలూకా ఉద్దేశాలు మనం గమనిస్తూనే ఉన్నామండి. ఇది దేనికి సంకేతము అంటే ఆయా ప్రభుత్వాలకే అలాగే ప్రజలకి అందరికీ కూడా తెలుసు, ఇప్పటికే పెచ్చిమీరుతున్నటువంటి విదేశీ సొమ్ముకి ఆశపడినటువంటి ప్రభుత్వాలు ఆ సొమ్ముకి ఆశపడి ఇలాంటి మహోన్నతమైన వ్యక్తుల్ని ఈరోజు అరెస్టు చేస్తున్నారు. కానీ వినాశకాలే వ్యతిరేక బుద్ధి, వీళ్ళ వినాశనాన్ని వీరే కొని తెచ్చుకుంటున్నారు. అనతి కాలంలోనే దీని అందరికీ కూడా ఒక పులిస్ స్టాప్ పడే ఇదైతే ఉంది. ఎందుకంటే ఈరోజు చిన్న సాదా సీదా వ్యక్తిని కాదు వీళ్ళు అరెస్టు చేసింది, ఒక పరిపూర్ణానంద శక్తి, ఒక హైందవ శక్తి. అలాగే హిందువుల్ని ఎక్కడికక్కడికి వచ్చిన వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఎక్కడి వరకు అడ్డుకోగలండి? మెయిన్ ప్రధాన రహదారుల్లో అడ్డుకోగలరు, ఇతరత్ర దారుల్లో అడ్డుకోలేరు. ఈ వీరు చేసే కుట్రనైతే మట్టుకు హిందువులందరూ కూడా ఏకమయ్యి దీన్ని భగ్నం చేస్తారు. హరి ఓం. రైట్, ధన్యవాదాలు స్వామీజీ ఫోన్ లైన్లో అందుబాటులో వచ్చి మీ స్పందన తెలియజేసినందుకు.